పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. సీనియర్ ప్రభుత్వ మంత్రులు హాజరైన సమావేశంలో వివిధ పార్టీలు తమ సమస్యలు ప్రస్తావించారు. మణిపూర్ హింసాకాండ, ధరల పెరుగుదల, ఢిల్లీ ఆర్డినెన్స్ లాంటి అనేక ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మోదీ సర్కార్ నిలదీసేందుకు సమాయత్తమయ్యాయి. కేంద్రం కూడా అంతే ధీటుగా స్పందించాలని నిర్ణయించుకుంది. తాజాగా విపక్షాలన్నీ ఏకతాటిపైకొచ్చి కూటమిగా ఏర్పడి మంచి ఉత్సాహంగా ఉండగా బీజేపీ, ఎన్డీఏ పక్షాల సమావేశంతో ఎదురుదాడికి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. ఆగస్టు 11వ తేదీతో వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 17 సిట్టింగ్స్ ఉంటాయి. ప్రతిపక్షాలపై దాడులు, ఈడీ, సిబిఐ వంటి సంస్థల దుర్వినియోగం, పార్టీలను చీల్చే యత్నాలు, కక్ష సాధింపు రాజకీయాలు వంటి అంశాలపై పార్లమెంట్ సమావేశాలు వేడెక్కనున్నాయి. ఉమ్మడి వ్యూహంతో పార్లమెంట్ను కుదిపేయాలనేంత కసితో ప్రతిపక్షాలున్నాయి. ఏడాది చివరిలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలుండటంతో అధికార విపక్షాలు తమకున్న అన్ని అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఇండియాగా 26 పార్టీలు కలిసి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయనున్నాయి. ప్రతిపక్షాలది ఉమ్మడి వ్యూహమని, తాము వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉండాలని, మణిపూర్పై ఇప్పటి వరకు పెదవిప్పని ప్రధాని ఆ అంశంపై చర్చకు తప్పక హాజరు కావాలనుకునే. ఇదిలా ఉంటే మొత్తం 31 కొత్త బిల్లులు ఈసారి సమావేశాల్లో పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. డిజిటల్, వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు, జనన మరణాల బిల్లు వంటి కొన్ని కీలక బిల్లులు ఉభయ సభల ఆమోదం కోసం రాబోతున్నాయి. జాతీయ నర్సింగ్ కమిషన్ బిల్లు సమావేశాల మొదటి రోజు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియ ప్రవేశపెట్టనున్నారు. 1948 నాటి డెంటిస్టుల చట్టం రద్దు, జాతీయ డెంటల్ కమిషన్ ఏర్పాటు కోసం జాతీయ డెంటల్ కమిషన్ బిల్లు లోక్సభ ముందుకు రానుందే.